హాయ్ వ్యూవర్స్, కొన్ని సినిమాల్లో బ్రహ్మానందం డైలాగులు కొడుతూ ఉంటాడు. ఓవర్ చేస్తున్నాం ఏంట్రా ఓవరు, తర్వాత ఎవడి చైల్డ్ ఆర్టిస్టా అంటాడు. ఇలా చెప్పుకుంటూ పోయి అడిగితే, ఓవర్ యాక్షన్ చేస్తున్నప్పుడు, ఓవర్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నప్పుడు ఎవరికైనా అలాగే అనిపించింది, ఎవడు రీడు అనేసి. తాజాగా తమిళంలో తీసిన లవ్ టుడే సినిమా సూపర్ డబ్బర్ హిట్ అయింది, మన తెలుగులో రిలీజ్ అయింది, ఇక్కడ డబ్బింగ్ అయ్యి ఇక్కడ సూపర్ హిట్ అయింది. సో ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఎందుకు మాట్లాడానంటే, ఆ సినిమా స్టోరీ అంతా కూడా దేని చుట్టూ తిరుగుతూ ఉండిద్ది, ఇద్దరు ప్రేమించుకుంటారు అమ్మాయి అబ్బాయి. ఆ అమ్మాయి యొక్క తండ్రి, మీ పెళ్ళిని నేను ఒప్పుకోవాలన్నా, ఏంటి మీ ప్రేమ నిజం నేను నమ్మాలన్నా, అరే మీ ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం ఒక 24 గంటలు అంటారు. ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అమ్మాయి ఫోన్ అబ్బాయి, అబ్బాయి ఫోన్ అమ్మాయి. ఆ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు పడే తిప్పలు చూడండి, వాళ్ళు దాచే నిజాలు చూడండి ఏ రకంగా ఉంటాయి. చివరికి ఏమైంది, ఒకరోజు కాదని చెప్పేసి దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు. ఇక ఆ తర్వాత అసలు నిజాలన్నీ బయటపడతాం, చివరికి నిజమైన ప్రేమని తెలియటం తెలియకుండా అయిపోయింది. ఇక్కడ వరకు ఓకే, అక్కడ అమ్మాయి తప్పు చేయలేదు, ఇటు ఈ అబ్బాయి తప్పు చేయలేదు కాబట్టి సరిపోయింది అక్కడ. కానీ వేయాల్సిన కొన్ని వ్యాఖ్యలు అంటే అవి ఇద్దరు వేస్తూ ఉంటారు, జనరల్ జరుగుతుంది మన సమాజంలో. కాకపోతే మనం వాటిని పట్టించుకూడదు, వదిలేయాలి. సో ఇప్పుడు అరవింద్ అని చెప్పేసి తమిళనాడు సేలం ప్రాంతంలో కుర్రాడు, పెళ్ళి కుదిరింది, నిశ్చితార్థం జరిగింది. ఇటువంటి అప్పుడు ఎవడైనా కానీ ప్రయోగాలు చేస్తాడా? వీడు ప్రయోగం చేశాడు లవ్ టుడే సినిమా. అమ్మాయి ఫోన్ అబ్బాయికి, అబ్బాయి ఫోన్ అమ్మాయికి. తీరా ఆ అమ్మాయి మరి వీడు డిలీట్ చేయలేదో లేదు అన్నప్పుడు మరి అలాగే పెట్టాడో మరి ఏందో తెలియదు. కానీ వాడు వయసు మరి 23 సంవత్సరాలు, ఎంత ఇదిగా ఉన్నాడు చూడండి. ఆ అమ్మాయి మొత్తం చెక్ చేస్తూ ఉంటే కొంతమంది ఆడవాళ్ళ యొక్క నగ్న ఫోటోలు కనపడ్డాయి, దెబ్బకి బిత్తరపోయింది, ఇంట్లో వాళ్ళకి చెప్పింది. ఏకంగా వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేసింది, వాళ్ళు చెక్స్తే నిజమని చెప్పి తెలియదు. దాంతో అతను అరెస్ట్ చేశారు, పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. సో నేనేమంటాను, సినిమాలని సినిమాలాగే ఉంచండి, అది ఓటీటీలైనా సీరియల్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. స్క్రీన్ మీద మీకు ఎంటర్టైన్మెంట్ పంచేవి ఏవైతే ఉంటే మీ రియల్ లైఫ్లోకి పట్టుకొచ్చి వాటిలో మీరు జీవించకండి. ఇటువంటి దరిద్రాలు మన గతంలో ఎన్నో చూసున్నాం, ఇక ముందు కూడా చాలా చూడాల్సి వస్తుందేమో చెప్పేసి ముందు కలిసి చెప్తున్నా. అలా అని చెప్పేసి పనికి మళ్ళీ పనులు చేసి మొత్తం డిలీట్ చేసేసి బతికేయండి అని అనను, వాడి జోలికి వెళ్లకుండా ఉండండి.